ఉంటారు. ఇప్పుడు మనం చూడబోతున్నాం రాహుల్ వర్సెస్ మిత్ర. చాలా సింపుల్ గేమ్. నాకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడుగుతాను. మీకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నన్ను అడుగుతారు. తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ అన్నమాట. ఓకే, నేను ఎలా ఆన్సర్ చేస్తున్నాను దాన్ని బట్టి మీకు మీరు మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే, మనం క్యాల్కులేట్ చేయొద్దు, వాళ్ళు చేసుకుంటారు అడిషన్స్ అవన్నీ. హూఎవర్ విన్స్ దే ఆస్క్ ఫస్ట్. రెడీ? స్టోన్ పేపర్ సిజర్స్. ఇంకొకసారి స్టోన్ పేపర్ సిజర్స్. ఇది ఎంత కష్టమైన క్వశ్చన్ అంటే నాకు కూడా ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అనమాట అడగడానికి కూడా. ఏంటి ఇలా డబ్బింగ్ నువ్వే చెప్పావు కదా ఈ సినిమాకి. అవును, ఎందుకు? ఎందుక బాగుంటుంది అనిపించింది దానికోసం. ఏం బాగుంటుంది? తెలుగు బాగుంటుందా లేకపోతే ఈ క్యారెక్టర్ చెప్పడం బాగుంటుందా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం, యా. ఫస్ట్ టైం దొరికింది అనమాట ది ఆపర్చునిటీ టు బి ఏబుల్ టు డబ్. ఓకే ఓకే. నాకు జెంటిల్మెన్ నుంచి చేయాలని కోరిక. ఓకే, బట్ కాలేజ్ అండ్ ఆల్ దోస్ రీజన్స్ వల్ల దొరకట్లేదు. బట్ యా, వివేక్ వాజ్ లైక్ మీరు డబ్ చేయండి బాగుంటుంది అని చెప్పారు. నాకు కూడా అనిపించింది దానికోసం. చెప్పాడు? ఏం చెప్పారు? చెప్తే చెప్తా. మీరు నాతో బాగుందని చెప్పారు. బాగుంది డబ్బింగ్, తెలుగు అచ్చ తెలుగు చాలా బాగా మాట్లాడారు. అవునా? ఎంత మార్క్స్ ఇస్తారు? అప్పుడే కదా క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకా అవలేదు ఆ క్వశ్చన్. తెలుగు అంత బాగా వచ్చు కాబట్టి నేను ఒక వర్డ్ చెప్తా, అది చెప్పాలి. పెద్దదేం కాదు, చిన్నదే. ఓ, మీరు చెప్తారు, అది నేను చెప్తాను. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్తులు పుట్లు. విశ్వక్సేనలోని పుట్లు. ఓకే, ఇది చాలా ఈజీ అనమాట. ఓకే, బ్రోచేవారెవరురా ఆ వర్డ్ ఉంది కదా, దాని మీనింగ్ అండ్ అది దాని ఆరిజిన్ ఎలా అంటో చెప్పాలి. బ్రోచేవారెవరురా అంటే కాపాడేవారు ఎవరురా. సరే, మీనింగ్ ఓకే. డా, అది సాంస్క్రిట్ భాష నుండి వచ్చింది. అంటే బ్రోచేవారు ఎవరురా అంటే కాపాడేవారు ఎవరు. సరే, అది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అంతే, ఇంకా అసలు డౌటే లేదు దాంట్లో. ఇట్స్ ఇట్ హాస్ సంథింగ్ టు డూ విత్ మ్యూజిక్. ఆ యాంగిల్ అడుగుతున్నాను, బ్రోచేవారు ఎవరురా. త్యాగరాజ కీర్తన నుంచి కూడా వచ్చింది. సరే, ఓకే, ఇస్తున్నాను మార్క్ నేను. మూడరా కాదు, మూడున్నరా. త్రీ అండ్ హాఫ్. త్రీ అండ్ హాఫ్. ఈ ఫిలిం నిన్ను కోరిలో ఉన్నట్టుండే గుండె సాంగ్ ఉందిగా, ఎవరు పాడారా దాని ఫస్ట్ చరణం ఏంటి? చరణం అంటే పల్లవి వస్తుంది, తర్వాత చరణం వస్తుంది. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుంది, ఎవరంటూ ఎదురైనది సంతోషాలేనండి. బంధు మల్లుకుంది, ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా ఇలా నీతో ఉన్నా. అవునా? అవునా, అది పల్లవి. అవునా. నెక్స్ట్ ఈ దారం ఇలాగిందో మరి నీతోనే చలి ఉంటుందో మరి. ఆడి అదేనా? అదే కదా. ఏ అంగి అంటే అది కాదు. ఓకే, రైట్. కానీ నేను పూర్తిగా చెప్పలేదు. సో అంటే దీనికి ఎలా చెప్పినా మార్కులు ఇద్దాను, ఎందుకంటే నాకు ఒక లైన్ కానీ గుర్తుండదు, ఓన్లీ హమ్మింగ్ అనమాట. సో ఇచ్చేసాలే ఫుల్ 5. ఓకే, దట్ వాస్ సో కైండ్. ఓకే, అయితే నేను నెక్స్ట్ వన్ చాలా ఈజీగా అడుగుతాను. ఓకే, వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? ఇచ్చేస్తాను, ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను. న్యూటన్ అంటే మన యాపిల్ న్యూటనే కదా, అడేనా? ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి కానీ. క్లూ అంటే నేను ఇస్తాను, ఇట్ హాస్ సంథింగ్ టు డూ విత్ పీకు మూవీ. ఎవ్రీ యాక్షన్ హాస్ ఎన్ ఆపోజిట్ రియాక్షన్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ఏ 5 మార్క్స్? యా, 5 మార్క్స్. నువ్వు డ్యాన్స్ చేసావు ఈ ఫిలింలో, ఒక డ్యాన్స్ భయంకరంగా భయంకరంగా అంటే చాలా బాగా అని. ఇది R3 బ్యాచ్ లాంగ్వేజ్లో. ఓకే, నువ్వు నేర్చుకున్నది ఒక డ్యాన్స్, ఇక్కడ చేసింది ఒక డ్యాన్స్, షూట్లో చేసింది ఒక డ్యాన్స్ అంట, నాకు తెలియదు. నువ్వు ఏ డ్యాన్స్ చేసావు? భరతనాట్యమా, కూచిపూడి? ఇట్ వాస్ అ ఫ్యూజన్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి. అలా కూడా చేస్తున్నారు ఈ మధ్యన? అంటే అరుణాభిక్షు మ్యామ్ చెప్పారు, అంటే స్టార్ట్ చేసింది యాజ్
కూచిపూడి, తర్వాత నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి, అండ్ ఆల్సో నాట్ ఇట్ ఇస్ దట్ అరుణమం చెప్పారు దట్ ఇట్స్ న్యూ ఫ్యూజన్ అన్నది ఇంకా బాగుందని చెప్పి. ఇప్పుడు నేను కదా, ఓకే ఈజీ క్వశ్చన్, ఈజీ. మనం గుంటూరులో ఒక కాలేజ్లో షూట్ చేసాం కదా, ఆ కాలేజ్ పేరేంటి? ఏసీ కాలేజ్ కాదని కాదు కదా, ఇంకా ఫుల్ నేమా? ఒకటి కాదు, రెండు ఉంది. నేను గుంటూరు అని క్లూ కూడా ఇచ్చాను మీకు, అది మై మై బ్యాడ్. ఏసీ కాలేజ్ ఇంకో కాలేజ్లో చేసాము. అవును, అక్కడే చాలా ఇంపార్టెంట్ సీన్స్ చేస్తాం. అదే గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజ్. అది అరమార్ కూడా నేను ఇవ్వను. ఏసీ కాలేజ్ ఒకట, పేరు చెప్పండి. అది మీరు పెట్టిన పేరు కాదు, అది కాలేజ్ పేరు చెప్పండి. మెడికల్ కాలేజ్. అది మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్. కానీ నేను మార్క్ ఇవ్వను. అదేంటది? సరే ఫైవ్ రాసుకోండి. అది మనం మన ఓన్లీ మన R3 స్టోరీలో సీనియర్ మోస్ట్ యాక్టర్ మన సెట్లో ఎవరు? మీ నాన్న శివాజీ రాజా గారా? కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా యంగ్గానే ఉన్నారు. కాలేజ్ ప్రొఫెసర్ సార్? మ్యామ్ ఉన్నారు. అవును, మీ నాన్న. అంతేనా? అంతే. యూఆర్ జస్ట్ ప్లేయింగ్ దాట్. క్లూ ఇస్తున్నా, మన కాలేజ్ ఎపిసోడ్స్లో ఉన్నారు. If this is the answer for this is me, then I will not agree to that. Ante nen anukunnanu kani kaadu Shivaji Rao garu ikkada college ekkada unnaru aina college kaadu. You said mana shoot chesina portion lo ippudu clue icha. Oh, ippudu meer clue ala isthe nenu ala answer cheppala? Ante sari nenu elaga nuvu elaga adu kuda cheppali because nenu chinnappudu nunchi act chestunnanu kaabatti. Chinnappudu nunchi ante ఎన్ని ఇయర్స్? 8. So, probably 15 years. 15 years? నేనే కాదు కాదు శివాజీరావు గారు. శివాజీరావు గారు కాలేజీలో లేరు కదా, క్లూ ఇచ్చాను. మన కాలేజీలో మీరా? అసలు అప్పుడు నేను పుట్టానా నీకు అర్థం అవ్వట్లేదు. దర్శ దర్శ రాహులా, ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరా? వేసేయండి, జీరో వేయండి. ఝాన్సీ గారు టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? మన సినిమానా? మన సినిమా 21st May. యూఆర్ రాంగ్, జీరో రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇంకా చెప్పలేదు కదా, 21st May అన్నారు, ఆ డేటే కదా. కాదు, నేను ఇంకా 21st May నుంచి కౌంట్ చేస్తున్నా. ఒకసారి కౌంట్ చేయండి. ఏప్రిల్ 21st. మైనస్ 21. 23rd. నెక్స్ట్ క్వశ్చన్, 20th. దేర్ ఈస్ వన్ సిమిలారిటీ బిట్వీన్ వెరీ వరల్డ్ ఫస్ట్ మూవీ, నీ ఫస్ట్ మూవీకి మై డియర్ భూతం అండ్ బ్రోచేకి, ఈ రెండిటి మధ్యన సిమిలారిటీ ఏంటి? ఆ భూతం, ద ఫేస్ ఆఫ్ దట్ థింగ్. అది మాకు తెలియదు కదా. భూతం అనే భూతం అంటే భూతమే కదా. బ్రోచేవారికి బ్రో అలాగ అలా భూ అంటే అలా కాదు. నేను అబ్స్ట్రాక్ట్ గా చెప్తున్నాను, మీనింగ్ బ్రోచేవార్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, ఒక ఎలిమెంట్. నీ సిమిలారిటీస్ మేము అడిగేది, నీకు సిమిలారిటీస్ నువ్వు దాంట్లో చేసి. ఓ, నాకు తెలుసు ఇది, ఇది నాకు తెలుసు. అంటే దాంట్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్, దీనిలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్. వండర్ఫుల్, అద్భుతంగా చెప్పావు. ఈ ఒక్క ఆన్సర్ 50 ఇవ్వచ్చు వెనక్కి మైనస్ కాదు. నీ క్యారెక్టర్లో సిమిలారిటీస్. సరే, నేను ఒక విషయం అడుగుతాను. మై డియర్ బుధుడు, నా క్యారెక్టర్ పేరు ఏంటో మీకు తెలుసా? తెలుసు. ఏంటి? గౌరీ. గౌరీకి మిత్రాకి ఏం సిమిలారిటీయా? నేను నీలా ఇంటెలిజెంట్ కాదు కానీ క్లెవర్. ఈ క్వశ్చన్ వేరెవరు? I'm curious to know this answer. Chepena? Gau Ri Mitra. Excuse me? What? Two letters. Deento manam manaku telisipothundi evaru pass avutunnaru. Tell me the tagline of our movie. Chalaname chitramu, chitrame chalanamu. Thal gattina avutaru, ibbandulu raavachu, navi navi. Akkada varaku ayithe promise chestunna, tappakunda mimmalni andarni 28th థియేటర్స్లో కడుపుబ్బ నవ్వించి దొల్లిస్తానని అనుకుంటున్నాం.
నవ్విస్తా షూర్గా.